మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము జాయ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అయితే చూద్దాము. సో జాయ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అయితే చాలామందికి తెలుసు, దీంట్లో మనకి స్కూటర్స్ ఉన్నాయి, అలాగే మోటార్ సైకిల్స్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే మోటార్ సైకిల్స్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 5 వేరియంట్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఆ 5 వేరియంట్స్ అన్నీ కూడా కలిపి నేను అన్ని డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది మిస్ అవ్వకుండా చూడడానికి ఖచ్చితంగా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే జాయ్ థండర్ బోల్ట్ వేరియంట్ అనమాట. సో ఇలా మనకి 5 వేరియంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వేరియంట్ జాయ్ థండర్ బోల్ట్ వేరియంట్. సో ఇది వచ్చేసి మనకి రేంజ్ వచ్చేసి 110 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. ఒక్క ఛార్జ్కి మనకి 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అన్ని వెహికల్స్ ఏవైతే మోటార్ సైకిల్స్ అన్నీ ఉన్నాయో 5 వేరియంట్స్ అన్నీ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ వీటి ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే మనకి లిథియం ఆయన బ్యాటరీ అనమాట. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ, అంటే మనకి బ్యాటరీ డిటాచబుల్ అయితే కాదు. తీసి మనం ఛార్జింగ్ పెట్టుకుని ఏవైతే స్కూటర్స్లో లాగా తీసి మనం ఛార్జింగ్ ఇంట్లో ఛార్జింగ్ చేసుకుని మళ్ళీ పెట్టేసి దానికి డిటాచబుల్ స్వాపింగ్ టెక్నాలజీ అయితే లేదనమాట. ఇది మనకి ఓన్లీ బైక్ అలాగే ఉండిపోతుంది. మనం ప్లగ్స్ సాకెట్ దగ్గరికి వెహికల్ తీసుకెళ్ళేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీల్స్ వచ్చేసి అలై వీల్స్. అన్ని వీల్స్ కూడా మనకి ఈ 5 వేరియంట్స్కి సంబంధించి అన్ని వీల్స్ కూడా అలై వీల్స్ ఇవ్వడం జరిగింది. సో మోటార్ పవర్ వచ్చేసి మనకి 5000 వాట్ అవర్ మోటార్ అయితే ఇది మనకి ఇవ్వడం జరిగింది, హబ్ మోటార్ అనమాట ఇది. సో టార్క్ కనుక చూసుకున్నట్లయితే 230 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. సో లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 150 కేజీస్ అనేవి లోడింగ్ కెపాసిటీగా ఇచ్చారు. సో 150 కేజీస్ లోడింగ్ కెపాసిటీ ఇచ్చారు, నాకెందుకు 250 కేజీస్ అట్లీస్ట్ ఒక 200 కేజీస్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెయిట్ ఉన్న పీపులే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు, ఆల్మోస్ట్ 80-90 కేజీస్ వరకు ఈజీగా ఉంటున్నారు చాలా మంది వరకు. 70% ఆఫ్ పీపుల్ అలాగే ఉంటున్నారు. ఏదైనా సన్నగా ఉండే వాళ్ళు ఒక ఇద్దరు అయితే ఓకే, లేదు అనుకుంటే వెయిట్ ఉండే వాళ్ళు ఒక ఇద్దరు ఎక్కాలంటే మాత్రం చాలా కష్టం అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్స్ కనుక చూసుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్. సో అన్ని బ్రేక్స్ కూడా డ్యూయల్ డిస్క్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అన్ని 5 వేరియంట్స్కి సంబంధించి అన్ని బ్రేక్స్ కూడా డ్యూయల్ డిస్క్ ఇచ్చారు. సో వీటికి ఈబీఎస్ ఏబీఎస్ అలాంటివి ఏం లేవన్నమాట, ఓన్లీ డ్యూయల్ డిస్క్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనో షాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో టర్నింగ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 2.33 లాక్స్ అనేది మనకి ప్రైస్గా ఉంటుంది, అంటే 233,000 రూపాయల వరకు ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్రోడ్ ప్రైస్ అయితే కాదు. ఆన్రోడ్ ప్రైస్కి వచ్చేటప్పటికి ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయ్ ఈ బైక్ మోన్స్టార్ అనమాట. సో ఇది వచ్చేసి మోన్స్టార్ వేరియంట్. సో దీంట్లో వచ్చేసి మనకి మోటార్ వచ్చేసి 250 వాట్ అవర్ మోటార్, డిసి మోటార్ ఉంటుంది, బ్రష్ మోటార్. ఇది వచ్చేసి మనకి రేంజ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇందాక నేను చెప్పింది 110 కిలోమీటర్స్ వస్తుంది ఏదైతే థండర్ బోల్ట్ ఉందో అది. సో ఇప్పుడు వచ్చేసి మనం జాయ్ ఈ బైక్ మోన్స్టార్ కనుక చూసుకున్నట్లయితే ఇది 75 కిలోమీటర్స్ లో ఎండ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది రేంజ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ వస్తుంది. సో వెయిట్ వచ్చేసి 75 కిలోస్ ఉంటుంది అనమాట. సో సీట్ హైట్ వచ్చేసి 1070 మిల్లీమీటర్ అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మాక్సిమం టార్క్ వచ్చేసి 30 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. ఇది మనకి హబ్ మోటార్తోనే రావడం జరుగుతుంది. సో బ్రేక్స్ చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా డ్యూయల్ డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో సస్పెన్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్లో వచ్చేసి అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి మోనో షాక్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త టైర్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి 120x70 ఇచ్చారు, ఇది మనకి చువల్తో వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది 130x70తో వస్తుంది, చువల్తోనే వస్తుంది. టైర్స్ కూడా కొంచెం వైడ్గానే అయితే ఉంటాయి. కొత్త గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 110mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్గా ఇచ్చారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు, చాలా స్కూటీస్ కంటే మరీ దారుణంగా అనిపిస్తుంది. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా తగిలే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 195 కేజీస్ అయితే ఉంటుంది. ఇకపోతే టైల్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఇకపోతే ప్రైస్ మేజర్గా గురించి మాట్లాడుకుంటే సో ప్రైస్ వచ్చేసి మనకి 1.56 లాక్స్, అంటే అండర్ 2 లాక్స్ రూపీస్ బడ్జెట్లో బైక్ అనమాట ఇది మనకి. సో ఇందాక మనం చెప్పిన థండర్ బోల్ట్ మాత్రం మనకి 2.33 లాక్స్ అయితే పడుతుంది. ఇది మనకి అండర్ 2 లాక్స్ రూపీస్, అంటే 1.5 లక్ష రూపాయల వరకు ప్రైస్ అయితే పడుతుంది. ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 170-180 వేల రూపాయల వరకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాయ్ ఈ బైక్ బీస్ట్ అనమాట. సో ఇది
బీస్ట్ అని చెప్పారు. ఇది కొంచెం హై ఎండ్ మోడల్ అనమాట. సో ఇందాక మనం ఏదైతే వెహికల్ చెప్పాం ఫస్ట్ వేరియంట్, సో దానిలాగే ఇది కూడా మనకి హై వేరియంట్. సో మోటార్ పవర్ వచ్చేసి మనకి 5000 వాట్స్ హబ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రేంజ్ వచ్చేసి మనకి 110 కిలోమీటర్స్ వస్తుంది, సేమ్ రేంజ్ అనమాట పర్ ఛార్జ్కి. సో వీళ్ళందరూ రేంజ్ చెప్పారు కానివ్వండి, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది అయితే వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో బ్యాటరీస్ అన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్, అన్నీ కూడా ఫిక్స్డ్ బ్యాటరీస్, డిటాచబుల్ అయితే కాదు, అన్నీ కూడా ఫిక్స్డ్ బ్యాటరీస్. సో దానికి మనం ప్లగ్ ఇన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో డిటాచబుల్ చేసి దానికి అయితే స్కూటర్స్లో లాగా కుదరదు. ఇదొక మైనస్ పాయింట్ కింద అయితే మనము చెప్పుకోవచ్చు. సో వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 115 కేజీలు అనేది వెయిట్గా ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో వీల్స్ కనుక చూసుకున్నట్లయితే అలైవ్ వీల్స్ ఇచ్చారు. సో లోడింగ్ కెపాసిటీ 150 కేజీస్ ఇచ్చారు. ఇక్కడ కూడా నాకు లోడింగ్ కెపాసిటీ కొంచెం పెంచి ఉంటే బాగుండేదని అనిపించింది. సో మాక్సిమం దాంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ని ఇక్కడ కాపీ చేసినట్టుగా అనిపించింది, పేరు మార్చేసి అలాగే మోడల్ కొంచెం చేంజ్ చేసి. సో టార్క్ వచ్చేసి 230 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. సో బ్రేక్స్ వచ్చేసి సేమ్ మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చి మోనోషాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో టైర్ సైజెస్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి 110/70 వస్తుంది, ఇది మనకి 17తో వస్తుంది. సో రేర్ సైడ్ వచ్చేసి మనకి 140/70తో వస్తుంది, ఇది మనకి 17తో వస్తుంది. సో కొంచెం టైర్స్ అయితే కొంచెం వైడ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది 177 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్గా ఉంటుంది. సో 177 mm అయితే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగా ఉన్నట్టు. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ బీస్ట్ బైక్లో మాత్రం మనకి 177 ఇచ్చారు. సో వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 115 కేజీల వెయిట్ అయితే ఉంటుంది, ఇది అఫోర్డబుల్ వెయిట్. ఇకపోతే టైల్ లైట్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్ ఇచ్చారు, బట్ మనకి ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి ఆల్మోస్ట్ 2.5 లక్షల రూపాయలు, అంటే 242 లక్షల రూపాయల ప్రైస్ అయితే మనకి పడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆన్ రోడ్కి వచ్చేటప్పుడు మనకి 260,000 రూపాయల వరకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రైస్ విషయంలో కొంచెం నాకు ఎక్కువైందని అనిపించింది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కై లైన్ అనమాట. సో జాయ్ ఈ బైక్లో మనకి స్కై లైన్ వేరియంట్, ఫోర్త్ వేరియంట్. ఇది వచ్చేసి పవర్ వచ్చేసి 5000 వాట్స్ పవర్ అయితే ఉంటుంది. ఇది డీసీ బ్రష్లెస్ హబ్ మోటార్ అనమాట. సో రేంజ్ వచ్చేసి మనకి 110 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉంటుంది. ఇది సేమ్ మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే, సో ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది మాత్రం వీళ్ళైతే ఎక్కడ ఏ బైక్కి కూడా మెన్షన్ చేయలేదు. లేకపోతే బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే లిథియం అయాన్ బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ, డిటాచబుల్ అయితే కాదు. సో వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 120 కేజీస్ అనేవి వెయిట్గా ఉంటుంది. లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 150 కేజీస్ ఇచ్చారు. సేమ్ మనకి అన్ని వెహికల్స్లో కూడా దాదాపుగా 150 కేజీస్ అనేవి మెన్షన్ చేస్తూ వచ్చారు. సో మినిమం ఏదైనా ఒక్క వేరియంట్ అయినా సరే అట్లీస్ట్ 200 అయినా ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే నా ఒపీనియన్ అనమాట. టార్క్ వచ్చేసి 230 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చారు, బ్రేక్స్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ లో అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోషాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ లో 110/70 ఇచ్చారు, ఇది మనకి 17తో వస్తుంది. అలాగే రేర్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 140/70 ఇచ్చారు, ఇది మనకి 17తో వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 175 mm ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయితే ఇబ్బంది పడక్కర్లేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. టైల్ లైట్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఇక మనం ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 2.29 లాక్స్ వరకు మనకి ప్రైస్ అయితే పడుతుంది, అంటే 230,000 రూపాయల వరకు ఆల్మోస్ట్ మనకి ప్రైస్ అయితే పడుతుంది. సో ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి 240,000 నుంచి 245,000 రూపాయల మధ్యలో ప్రైస్ అయితే మనకి పడే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రైస్ అయితే నాకు ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది. అట్లీస్ట్ వీళ్ళు ప్రైస్కి తగ్గట్టు ఇంకేమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చేసి అలాగే మనకి రేంజ్ అనేది ఒక 200-250 కిలోమీటర్స్ లేదంటే అట్లీస్ట్ మనకు 200 కిలోమీటర్స్ రేంజ్ అయినా సరే పెట్టుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఫిఫ్త్ వేరియంట్ అనమాట, లాస్ట్ వేరియంట్ జాయ్ ఈ బైక్లో మనకి హారికాన్ వేరియంట్. హారికాన్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి రేంజ్ వచ్చేసి లో ఎండ్ వేరియంట్ మోటార్ సైకిల్ అనమాట ఇది. సో దీని రేంజ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ ఉంటుంది. సో దీంట్లో కూడా వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే బ్యాటరీ టైప్ వచ్చేసి మనకి లిథియం అయాన్ బ్యాటరీ, ఇది కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, సో డిటాచబుల్ అయితే కాదనమాట. సో మోటార్ కనుక చూసుకున్నట్లయితే 5000 వాట్స్ హబ్ మోటార్ అయితే రావడం జరిగింది. లోడింగ్ కెపాసిటీ వచ్చేసి సేమ్ 150 కేజీస్ అయితే ఇచ్చారు, ఇది మనకి లో ఎండ్ అయినప్పటికీ కూడా 150 కేజీస్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం 2,33,000 అంటే 233,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఇచ్చారు. బట్ రేంజ్ విషయంలో మాత్రం 75 కిలోమీటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది చాలా అంటే చాలా ఘోరం అని చెప్పొచ్చు, ఎందుకంటే రేంజ్ మరీ 75 కిలోమీటర్లు ఇచ్చి ప్రైస్ మాత్రం ఆల్మోస్ట్ 2.5 లక్షల రూపాయల వరకు ప్రైస్ అనేది పెట్టారు. ఇది చాలా పెద్ద కాన్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే ఎవరు కొనాల్సిన అవసరం కూడా లేదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ కనుక చూసుకున్నట్లయితే 5000 వాట్స్ హబ్ మోటార్ ఇచ్చారు. లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs ఇచ్చారు. సేమ్ అన్నిటికి కూడా 150 kgs వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మాక్సిమం పవర్ వచ్చేసి మన టార్క్ వచ్చేసి 230 Nm టార్క్ ఉంటుంది. బ్రేక్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డిస్క్ సస్పెన్షన్ వచ్చేసి అన్నిటికి కూడా సేమ్ సస్పెన్షనే మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్ సైడ్ డౌన్ ఫోర్క్ ఇచ్చారు ఫ్రంట్లో. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనో షాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో టైర్స్ కనుక చూసుకున్నట్లయితే 110/70 ఇది మనకి 17 వస్తుంది. అన్ని ఫ్రంట్ టైర్స్ కూడా 110/70 ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం 140/70 అలాగే 130/70 రావడం జరిగింది. దీంట్లో మాత్రం 140/70 ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇచ్చారు. సో ఇంతవరకు మనం అన్ని మాట్లాడుకున్న వెహికల్స్ అన్నింటిలో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఇది మనకి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కింద చాలా ఎత్తున్నప్పటికీ కూడా మనకి తగిలే ఛాన్స్ అయితే చాలా వరకు తక్కువ ఉంటుంది. సో ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా మాక్సిమం మనకి తగిలే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. 185 mm అనేది మనకి చాలా పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ గా మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే టైల్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడీ లైట్ అయితే ఇచ్చారు. ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా 2.5 lakhs ఆల్మోస్ట్ మనకి 235,000 rupees వరకు ప్రైస్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మన హ్యాండ్కి వచ్చేటప్పటికి 250,000 rupees ప్రైస్ అయితే పడుతుంది. సో ఈ ప్రైస్ పోకెట్లు ఇది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఎంత ఘోరం అంటే ఇది. సో రేంజ్ అనేది మనకి 75 km మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఎవరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో వీటన్ని బైక్స్ ఏవైతే ఉన్నాయో, సో అన్నిటిలోకి నాకు బెస్ట్ అనిపించిన బైక్స్ ఏమైనా ఉన్నాయంటే స్కై లైన్ ఒకటి ఉంది, అలాగే మనకి ఈ బైక్ బీస్ట్ ఉంది కదా. సో బీస్ట్ కూడా బాగానే ఉంది. 110 km అంటే మనము తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇంకా బెస్ట్ బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ మనకి రెవాల్ట్ ఆర్వీ ఉంది కదా, ఇది ఇంకా మనకి బెస్ట్ బైక్ అయితే అవుతుంది ఈ మోటార్ సైకిల్ సెగ్మెంట్కి సంబంధించి. సో ప్రైస్ అనేది మనకి జాయ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నింటిలో కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే నాకైతే అనిపించింది అనమాట. సో ఇంతవరకు ఎవరైనా జాయ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బై బాయ్.